హలో ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి మీరు ఎప్పుడైనా ఇంట్లో చాలా త్వరగా వంట చేయాలి చాలా టేస్టీగా చేయాలి చాలా వెరైటీగా చేయాలి అని అనుకున్నారనుకోండి ఇలా క్రీమీ పాస్తా సలాడ్ చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారనమాట అంత బాగుంటుంది దీనికోసం మనం ఒక గిన్నెలో నాలుగు కప్పులు వాటర్ తీసుకోండి దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ నూనె వేసేసుకొని నీళ్ళని బాగా మరిగించండి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో ఒక కప్పు దాకా పాస్తా వేసుకోండి మీరు ఏ పాస్తా అయినా వాడుకోవచ్చండి సో ఈ పాస్తాని మనం బాగా కుక్ చేసుకోవాలండి సో మీకు ఇక్కడ పాస్తా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మనం చాక్తో కట్ చేస్తే వెంటనే కట్ అయిపోవాలన్నమాట సో అలా కుక్ చేసుకోవాలి సో ఇలా కుక్ అవ్వగానే దీన్ని మనం చక్కగా జల్లెల్లో వేసేసుకుందాం అనుకోండి వాటర్ అంతా పోతే వెంటనే వీటి మీద నార్మల్ వాటర్ పోసేసుకుంటే మనకి ఇవి ఒక్కొక్కటి అతుక్కోకుండా ఉంటాయన్నమాట వీటిని కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలండి తర్వాత వేరొక బౌల్లో అరకప్పు దాకా మైనీస్ తీసుకోవాలండి నేను ఇక్కడ ఎగ్లెస్ మైనీసే వాడుతున్నాను దీంట్లో కొద్దిగా సాల్టు ఒక టీ స్పూన్ పంచదార వేసుకోవాలి అర టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ దాకా నిమ్మకాయ రసం వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఇది ఇప్పుడు క్రీమీగా వస్తుందండి చూశారు కదా సో ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా క్యారెట్ ముక్కలు అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి కొద్దిగా టమాటా ముక్కలు కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు తర్వాత ఉడికించిన బఠానీ కూడా కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు ఉడికించిన పాస్తా కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి సో మీకు కూరగాయ ముక్కలు అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకొని మీకు నచ్చినవి వేసేసుకోవచ్చండి సో ఇలా మనం మిక్స్ చేసుకున్నప్పుడే కొద్దిగా దానిమ్మ విత్తనాలు కూడా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి మన క్రీమీ పాస్తా సలాడ్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కొద్దిగా చల్లగా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక సర్వ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు సో కంపల్సరీ ట్రై చేయండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ